పత్రికా సోదరులకి మరియు మీడియా సోదరులకి అందరికీ నమస్తే అండి. నా పేరు మురళీకృష్ణ అండి, డిప్యూటీ తహసీల్దార్ భద్రపూర్తూరుగా పనిచేస్తున్నాను. నాకు గత 2 రోజుల కిందట కోవిడ్ పాజిటివ్ ఎఫెక్ట్ అయిందండి. ఈ ఎఫెక్ట్ అయిన వర్షం మాకు శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. హాస్పిటల్లో రాత్రి 7:30-8 గంటలకు అడ్మిట్ చేస్తే ఇప్పటి వరకు కూడా, అంటే మరుసటి రోజు 12:30 వరకు కూడా మా అమ్మగారికి ఒక సెలైన్ కానీ ఓ టాబ్లెట్ కానీ కూడా ఎక్కించలేదండి. నాకు ఇంటర్ క్యాడ్ ఆల్రెడీ ఉన్నందువల్ల ఒక సెలైన్ ఎక్కించడం జరిగింది. పదే పదే అడిగినాను, రాత్రి అడిగితే 12:30 వరకు కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదండి. హాస్పిటల్లో నిన్న 12:00 భోజనం పెట్టారు. నిన్న రాత్రికి 2 పేషెంట్లకి భోజనం పెట్టడానికి రాత్రి 12 గంటల దాకా అడిగితే కూడా ఇవ్వలేదండి. మళ్ళీ మేము పే చేసి జాయిన్ అయ్యామండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా కాదు. నేను ఈహెచ్ఎస్ జాయిన్ అయ్యాను, మా మదర్కి పేమెంట్లో జాయిన్ చేశాము. ఇప్పటి వరకు నేను డ్యూటీ డాక్టర్ గారిని చూడలేదండి. వచ్చిన దగ్గర నుండి అవేవో పారాసెటమాల్ టాబ్లెట్లు, ఓ జింక్ టాబ్లెట్ తెచ్చి పడేస్తున్నారు, ఓ 2 సెలైన్లు పెట్టి వెళ్ళిపోతున్నారండి. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదండి. హాస్పిటాలిటీ అస్సలు బాగాలేదు. నిన్న రాత్రి 12:30కి తెచ్చిన ఫుడ్డు 11:59 తెచ్చిన ఫుడ్డు నిన్న 12:00 అండి. పిచ్చి వాసన స్మెల్ వస్తుంది, అది సామాన్యుడు ఎవడో తినలేడండి. ఈ విషయం హాస్పిటల్ వాళ్ళకి, ఆ పిఆర్ఓ గారికి అనేక సార్లు చెప్పడం జరిగింది, అయినా పట్టించుకోవట్లేదు. ఒక ఉద్యోగస్తుడికి, ఒక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ డిప్యూటీ మేజిస్ట్రేట్కి హాస్పిటల్స్లో చూడట్లేదు. సామాన్య ప్రజానికానికి ఇంకేం చూస్తున్నారండి. దయచేసి మీడియా సోదరులు ఈ విషయం మీద స్పందించి కొద్దిగా ప్రజలకి అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా దయచేసి కోరుతున్నానండి. అక్కడ మా మదర్ ఉంటారు, ఆవిడ అలా సిక్కుగా పడి ఉన్నారండి. నాకు ఆయాసం వస్తుంది, మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. దయచేసి తగిన చర్యలు తీసుకోండి. మీకు ఆ పాదాభివందనాలండి.